Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ ఉక్కు సంకల్పం ఆదాని కోసమేనా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రమే. స్టీల్ ఫ్యాక్టరీని వీలైనంత తొందరగా ప్రైవేటీకరణ చేసేయాలన్నది నరేంద్ర మోడీ సంకల్పం. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జరుగుతున్న ప్రయత్నాల్లో ఎలాంటి ప్రభావం కనబడడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థను కేంద్రమే ప్రైవేటు వాళ్లకు అమ్మేసుకుంటోంది. కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది దాదాపు ఏమీ లేదనే చెప్పాలి. అయితే కేంద్రం తలుచుకుంటే వైజాగ్ స్టీల్స్ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చు, సంస్థను ప్రైవేటు వాళ్లకు కాకుండా ప్రభుత్వానికి అప్పగించేయమని జగన్మోహన్ రెడ్డి చాలా కాలం క్రితమే నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే మోడీ సానుకూలంగా స్పందించలేదు. కారణం ఏంటంటే ఈ సంస్థను ప్రైవేటుకు, అందులోనూ ఆదాని గ్రూప్నకు కట్టబెట్టాలని మోడీ డిసైడ్ అయిపోయారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. స్టీల్స్ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల నుంచి బెడ్లను ఆహ్వానించింది. బెడ్ల దాఖలకు 15వ తేదీ ఆఖరు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే బిడ్లోని నిబంధనలు ఆదాని గ్రూప్నకు ఎక్కువ అడ్వాంటేజ్గా ఉందట. సింగరేణి సంస్థ ద్వారా బిడ్ వేయించాలని కేసీఆర్ అనుకుంటున్నా సాంకేతికంగా ఇబ్బందులున్నట్లు సమాచారం. ఇప్పటికే బిడ్లు దాఖలు చేసిన కంపెనీల్లో BF3 నిర్వహణ ప్రకారం చూస్తే అర్హతలున్న కంపెనీలు చాలా తక్కువ అంటున్నారు. పైగా బిడ్డింగ్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనేందుకు వీలు లేదని 2022లోనే కేంద్ర ఆర్థిక శాఖ నిబంధన పెట్టింది. దీని ప్రకారం సింగరేణి కాలరీస్ కూడా బిడ్డింగ్లో పాల్గొనేందుకు లేదు. సో ఏ విధంగా చూసినా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఆదాని గ్రూప్నకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు, కార్మిక సంఘాల నేతల ద్వారా తెలుస్తోంది. బిడ్డింగ్ ద్వారా ఫ్యాక్టరీని ఆదాని గ్రూప్ దక్కించుకుందని ప్రకటించేందుకు ఇప్పటికే అవసరమైన రంగమంతా రెడీ అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా అంగీకరించారు. ఆదాని రాకతో స్టీల్ ఫ్యాక్టరీ ఖతమైనట్లే అని మండిపడ్డారు. లాభాలన్నీ దోస్తులకు, నష్టాలు మాత్రం జాతిక అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఆదాని సొంతం చేసుకుని కొంతకాలానికి మూసేయడం ఖాయమని కేటీఆర్ ఆరోపించిన కారణం ఇదే.